సైనికుల సంక్షేమం కోసం సహకరించాలని జిల్లా కలెక్టర్ జానకి పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పుర ప్రజలు విరాళాలను అందించి సైనికుల కుటుంబాలను కాపాడాలని సూచించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జానకి పతాకాన్ని ఆవిష్కరించారు. దర్గా మిటెలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ అభ్యర్థుల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైనికులు దేశాన్ని సంరక్షించడం కోసం జీవితాలను త్యాగం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి సైనికుల కుటుంబాలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నాయన్నారు. సైనికుల కుటుంబాలను కాపాడేందుకు విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం, మాజీ సైనికులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు దేశానికి చేసిన సేవల్ని ఒకసారి గుర్తు చేసుకోవడం, వారికి అభినందనలు తెలియజేయడం, అదేవిధంగా వారుకు వారి కుటుంబాలకి కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ప్రజలుగా మన సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలి. దానికోసం ఈరోజు ముఖ్యంగా ఫ్లాగ్ డే సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్స్ మొత్తం కూడా ప్రజల దగ్గర వెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. ఈ ఫండ్కి నెల్లూరు ప్రజలందరూ కూడా విత్ హోల్ హార్టెడ్ అండ్ కమిటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేసి ఈ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మన దేశానికి సేవ చేస్తున్న సైనికులకి వారి కుటుంబ అభివృద్ధి కోసము మనం ఈరోజు ఎక్కువ పాల్గొని చరిత్రలో భాగంగా అవ్వాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. కిసాన్ నగర్లోని నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంద్రధనస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని టీకాలు పంపిణీ చేశారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా కిసాన్ నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా వ్యాక్సిన్ వేసి పిల్లల ఆరోగ్యాలను కాపాడాలని పిల్లల తల్లులకు సూచించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ టీకా వలన 7 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చన్నారు. గర్భిణీ స్త్రీలకు పూర్తి రక్షణ మరి కల్పించడానికి ప్రతి ఒక్కరు కూడా మరి సహాయపడవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఎవరైతే గ్రామ స్థాయిలో మరి ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా హౌస్ టు హౌస్ మరి సర్వే చేసుకుని ఎవరైతే మనకి టార్గెటెడ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా 100% కవర్ చేస్తారని మరి కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ 3వ విడత చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు ఇంద్రధనస్సు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఎక్కడైనా ఒక బిడ్డ మిగిలిపోయినా లేకపోతే కొద్దిగా ఆలస్యమైనా అటువంటి వాళ్ళందరినీ డోర్ టు డోర్ సర్వే చేసి ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఒకేసారి 100% ఫుల్ ఇమ్యునైజేషన్ స్టేటస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. బంధువుల వివాహానికి హాజరయ్యి నెల్లూరులోని ఓ హోటల్లో బస చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నాయకులను, కార్యకర్తలను వారికి పరిచయం చేశారు. కోవూరులో జరిగిన వైఎస్ విజయమ్మ తమ్ముడి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరైన విజయమ్మ, షర్మిలలు నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తంలో బస చేశారు. వారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, నాయకులు రూప్కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు. విజయమ్మతో పాటు షర్మిలకు శ్రీధర్రెడ్డి వారిని పరిచయం చేశారు. అనంతరం వారు కారులో రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. వారితో పాటు శ్రీధర్ రెడ్డి కూడా వెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ గజరావు భూపాల్కు విన్నవించారు. గ్రివెన్స్ డే సందర్భంగా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించిన పోలీసు ఉన్నతాధికారులు సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. గ్రీవెన్స్ డే సందర్భంగా నగరంలో ఉన్న ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో అర్జీదారులు బారులు తీరారు.
పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ గజరా భోపాల్ ఏఎస్పీ రెడ్డి గంగాధర్లు వారి సమస్యలు విని పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు ఎన్నిసార్లు వెళ్లినా న్యాయం చేయనందువల్ల ఉన్నతాధికారులకు తమ సమస్యలు తెలిపేందుకు వచ్చామని ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని అర్జీదారులు కోరుతున్నారు. నెల్లూరులో ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా కలెక్టరేట్ అర్జీదారులతో కిటకిటలాడింది. జేసీ ఇంతియాజ్ ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లాలో వర్షాలు తగ్గిన తర్వాత వచ్చిన గ్రీవెన్స్ డే కావడంతో వరద సాయం కోసం బాధితులు కలెక్టరేట్కు వచ్చారు. తమను ఆదుకుని కాపాడాల్సిందిగా వారు అధికారులకు వినతులు సమర్పించారు. వృద్ధులు, పెద్దలు, మహిళలు అంటూ తేడా లేకుండా భారీగా ప్రజలు కలెక్టరేట్లో తమ సమస్యలు చెప్పుకున్నారు. అధికారులు వారి సమస్యలు విని తగు పరిష్కారం చూపుతామని హామీలు ఇచ్చారు. చెన్నై వరద బాధితుల సహాయార్థం సిపిఎం నేతలు నెల్లూరులో విరాళాల సేకరణ చేపట్టారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పార్టీ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్లో సిపిఎం నేతలు విరాళాల సేకరణ చేపట్టారు. ఊహించని రీతిలో చుట్టుమిట్టిన వరదలో చిక్కుకుని చెన్నై వాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారిని ఆదుకునేందుకు విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపిన సిపిఎం నేతలు ఆ ప్రాంతంలోని దుకాణాలు, వాహనదారుల నుంచి నగదు సేకరించారు. సేకరించిన మొత్తాన్ని చెన్నై వరద బాధితుల సహాయార్థం పంపుతామని పార్టీ నాయకులు మాదల వెంకటేశ్వర్లు వెల్లడించారు. చెన్నై నగరం పూర్తిగా అతలాకుతలమై భారీ నష్టం సంభవించింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ చెన్నై నగర ప్రజల్ని ఆదుకునేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన విరాళాలు సేకరించి చెన్నైకి పంపే దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిధి సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు విరివిగా విరాళాలు ఇస్తున్నారు. ఈ యొక్క విరాళాలు మొత్తం కూడా సేకరించి చెన్నైలో బాధపడేటువంటి ప్రజలకి ఆదుకునేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన మేము వారికి అందరికీ కూడా పంపించేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నాం. ఈ విరాళాల సేకరణలో సిపిఎం నేతలు అల్లూరి గోపాల్, ఆలూరి తిరుపాలు, కొండా ప్రసాద్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.